చాలా మంది పాపాన్ని జయించినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం, కానీ ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించినటువంటి వాడు నిజంగా ఆ జయ జీవితాన్ని మనకి ఇవ్వడానికి అనిష్టపడుతున్నాడు. ఆయన జయాన్ని పొందుకుని వెళ్ళిపోవడం ఆయన యొక్క ఉద్దేశం కాదు, కానీ ఆ జయ జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పాపం మీద జయం, లోకం మీద జయం, శరీరం మీద జయం, దురాత్మ శక్తుల మీద జయ జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ముఖకాంతి మన మీద పడటం ద్వారా మనం జయ జీవితాన్ని పొందుకుంటాం. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి కృపలోకి మనం వెళ్ళగలుగుతాం. ఈరోజు కావాలా జయ జీవితం? ఈరోజు కావాలా జయ జీవితం? జయించినటువంటి వారికి దేవాదేవుడు ఏమిస్తాడు? మొదట నీ విశ్వాసంతో నమ్మాలి, నా యేసయ్య నాకు జయ జీవితాన్ని ఇస్తాడు, నా సమస్యల మీద నాకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఈరోజు చాలా మంది ఎవరిసారు కృంగిపోతున్నారండి. సో ఒకసారి రాస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రాకపోయేటప్పటికి నాకు ఇంకా రాదు అనేటువంటి ఒక నోషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒక మాట, ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు, విజయాన్ని సాధిస్తావు. దేవుడికి అన్ని విషయాల్లో జయ జీవితం.